నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు నంద్యాలలో భారీ హైడ్రామా మధ్య చంద్రబాబు అరెస్ట్ కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారన్న తెదేపా అధినేత స్కిల్ డెవలప్మెంట్ కేసులో అంతిమ లబ్ధిదారు చంద్రబాబేనన్న సిఐడి కీలక పాత్రధారి కాబట్టే అరెస్ట్ చేశామని వెల్లడి అభివృద్ధి పథంలో రాష్ట్రం దూసుకుపోతుందన్న కేటీఆర్ పెట్టుబడులు తెలంగాణ గమ్యస్థానంగా మారిందని వెల్లడి విమోచన దినాన్ని కాంగ్రెస్ భారసా తప్పుదోవ పట్టిస్తున్నాయన్న భాజపా వేడుకలను విజయవంతంగా జరపాలని కిషన్ రెడ్డి పిలుపు అట్టహాసంగా ప్రారంభమైన జీ20 సదస్సు ప్రపంచ మొత్తానికి నూతన మార్గం చూపాల్సిన సమయమన్న ప్రధాని ఢిల్లీ నగరవ్యాప్తంగా 5000 సీసీ కెమెరాల ఏర్పాటు బహుళ అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసిన ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీ20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన వివిధ దేశాల అధినేతలు ప్రతినిధులకు ఢిల్లీ ప్రగతి మైదానంలో ఏర్పాటు చేసిన భారత మండపం వద్ద స్వాగతం పలికారు. ఇవాళ రేపు రెండు రోజుల పాటు జరిగే జీ20 శిఖరాగ్ర సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. 13వ శతాబ్దపు కళాఖండం కాలం పురోగతి నిరంతర మార్పునకు ప్రతీకగా నిలిచే కోణార్క్ చక్రం ప్రతిరూపం వద్ద ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ దేశాల అధినేతలు ప్రతినిధులకు స్వాగతం పలికారు. ప్రధాని మోదీ కరచాలనం చేసి జీ20 దేశాల అధినేతలు అతిథులు ప్రతినిధులకు స్వాగతం పలికారు. ఒకరి తర్వాత ఒకరు ప్రగతి మైదానంలో ఏర్పాటు చేసిన భారత మండపం వేదికకు చేరుకున్నారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, ఐరాసా ప్రధాన కార్యదర్శి యాంటోనీ గుటెరెస్, ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ చైర్మన్ క్రిస్టలీనా జార్జివా, డబ్ల్యూటీఓ డైరెక్టర్ జనరల్ మొదటగా భారత మండపానికి చేరుకున్న నేతల్లో ఉన్నారు. అంతకుముందు ప్రధాని నరేంద్ర మోదీ జీ20 శిఖరాగ్ర సమావేశాలు జరుగుతున్న ప్రగతి మైదానంలోని భారత మండపానికి చేరుకున్నారు. విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్ తదితరులు ప్రధాని మోదీ వెంట సమావేశాల వేదిక వద్దకు వచ్చారు. మరోవైపు రాష్టపతి ద్రౌపది ముర్ము కూడా జీ20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన వివిధ దేశాల అధినేతలు ప్రతినిధులకు స్వాగతం పలికారు. ఈ మేరకు ఎక్స్లో ట్వీట్ చేశారు. జీ20 సభ్య దేశాధినేతలకు, అతిథి దేశాలకు, అంతర్జాతీయ సంస్థలకు ఢిల్లీలో జరుగుతున్న 18వ జీ20 సదస్సుకు స్వాగతమని రాష్టపతి ముర్ము పేర్కొన్నారు. జీ20 అధ్యక్ష స్థానంలో భారత్ వసుదైవ కుటుంబం, వన్ ఎర్త్ వన్ ఫ్యామిలీ వన్ ఫ్యూచర్ థీమ్తో ఈ శిఖరాగ్ర సమావేశాలు నిర్వహిస్తోందన్నారు. ఈ సమావేశాల్లో స్థిరమైన మానవ కేంద్రీకృత అభివృద్ది కోసం ప్రపంచ రోడ్మ్యాప్ తయారు చేయనుందన్నారు. జీ20 సదస్సులో పాల్గొనేవారు ఈ దృక్పథాన్ని సాకారం చేసుకునేందుకు తమ ప్రయత్నాల్లో విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు రాష్టపతి ట్వీట్ చేశారు.
భారత్ జీ20 అధ్యక్ష పదవి దేశం లోపల వెలుపల చేరికకు చిహ్నంగా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. జీ20 దేశాల శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ప్రారంభ ఉపన్యాసం చేసిన ప్రధాని మోదీ మొదట మొరాకో భూకంపంలో మృతి చెందిన వారికి నివాళి అర్పించారు. ఈ కష్టకాలంలో ప్రపంచ దేశాలన్నీ మొరాకోకు అండగా ఉంటాయని హామీ ఇచ్చారు. 21వ శతాబ్దం ప్రపంచం మొత్తానికి నూతన మార్గం నూతన దిశ చూపాల్సిన అద్భుతమైన సమయమని ప్రధాని మోదీ తెలిపారు. 21वीं सदी का यह समय पूरी दुनिया को नई दिशा दिखाने वाला और नई दिशा देने वाला एक महत्वपूर्ण समय है. ये वो समय है जब बरसों पुरानी चुनौतियां हमसे नए समाधान मांग रही है और इसलिए हमें ह्यूमन सेंट्रिक अप्रोच के साथ अपने हर दायित्व को निभाते हुए ही आगे बढ़ना है. फ्रेंड्स, कोविड-19 के बाद विश्व में एक बहुत बड़ा संकट विश्वास के अभाव का आया है. युद्ध ने इस ट्रस्ट डेफिसिट को और गहरा किया है. जब हम कोविड को हरा सकते हैं तो हम आपसी विश्वास पर आए इस संकट पर भी विजय प्राप्त कर सकते हैं. आज G20 के प्रेसिडेंट के तौर पर भारत पूरी दुनिया का आह्वान करता है कि हम मिलकर सबसे पहले इस ग्लोबल ट्रस्ट डेफिसिट को एक विश्वास एक भरोसे में बदले. यह हम सभी के साथ मिलकर चलने का समय है और इसलिए सबका साथ सबका विकास सबका विश्वास सबका प्रयास का मंत्र हम सभी के लिए एक पथ प्रदर्शक बन सकता है. वैश्विक अर्थव्यवस्था में उथल पुथल हो, नॉर्थ और साउथ का डिवाइड हो, ईस्ट और वेस्ट की दूरी हो, फूड फ्यूल और फर्टिलाइजर का मैनेजमेंट हो, टेररिज्म और साइबर सिक्योरिटी हो, हेल्थ एनर्जी और वाटर सिक्योरिटी हो, वर्तमान के साथ ही आने वाली पीढ़ियों के लिए हमें इन चुनौतियों के ठोस समाधान की तरफ बढ़ना ही होगा. G20 శిఖరాగ్ర సమావేశాల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీ నగరమంతా తనిఖీలు ఉధృతం చేశారు. మధ్య ఢిల్లీలో ఉన్న ప్రగతి మైదానం చుట్టూ బహుళాంచెల భద్రతా వ్యవస్థలను ఏర్పాటు చేశారు. ఢిల్లీ నగరంతో పాటు సరిహద్దు ప్రాంతాల్లో వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. డాగ్ స్క్వాడ్, బైనాక్యులర్తో మౌంటెడ్ మోర్చాలు కూడా వేదికతో పాటు ఢిల్లీ అంతటా భద్రతా ఏర్పాట్లపై డేగకన్ను వేసి ఉంచారు. ఢిల్లీ జిల్లా వ్యాప్తంగా బ్యారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసులను మోహరించారు. గుర్తింపు కార్డులు ఉన్నవారినే నగరంలోకి అనుమతిస్తున్నారు. శిఖరాగ్ర సమావేశాల దృష్ట్యా ఢిల్లీ జిల్లాను ఈ ఉదయం 5 గంటల నుంచి ఆదివారం రాత్రి 11:59 వరకు నియంత్రిత జోన్గా ప్రకటించారు. ఇండియా గేట్ కర్తవ్య పథ్ వద్దకు సైక్లింగ్ లేదా నడక కోసం రావద్దని ఢిల్లీ ప్రజలకు పోలీసులు సూచించారు. ఈ మార్గాల్లో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. కేవలం అంబులెన్సులను మాత్రమే అనుమతిస్తున్నారు. ఈ సదస్సు కోసం డాగ్ స్క్వాడ్, మౌంటెడ్ పోలీసులు సహా మొత్తం 50,000 మంది భద్రతా దళాలను మోహరించినట్లు అధికారులు తెలిపారు. మెట్రో రైలు ఎగ్జిట్ పాయింట్ల వద్ద ప్రయాణికులు ఐడీ కార్డులను తనిఖీలు చేస్తున్నారు. ఔషధాలు మినహా ఆన్లైన్ డెలివరీలపై నిషేధం విధించారు. కంట్రోల్ రూంలో సీనియర్ పోలీసు అధికారులు 24 గంటలు లైవ్ విజువల్ను పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీ నగరంలోని వివిధ ప్రాంతాల్లో 5,000 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జూపల్లి కృష్ణారావు మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. రాంగానికి నీళ్లు రావాలంటే పాలమూరైనా రంగారెడ్డి అయినా నల్గొండ అయినా నీళ్లు రావాలంటే కలవకుర్తి ప్రాజెక్టు లెక్క ప్రకారం తీసుకుంటే ఇంకో 20 ఏళ్ళు పడుతుంది. ఇది వాస్తవం కాదా? నేను రాసిన లెక్కలు ఇవి వాస్తవం. ఇది రెండవది, ఇప్పటి వరకు మేము గొప్పగా సాధించినట్టు రంగా పాలమూరు రంగారెడ్డి పోర్ల పథకానికి ఈ 90 TMCలు గవర్నమెంట్ జీవో ఇచ్చిందో ఇప్పటికీ సెంట్రల్ వాటర్ కమిషన్ మీరు పర్మిషన్ తీసుకురాలేకపోయినరు. బీజేపీతో పొత్తున్నా బీజేపీ సంకలం ఉన్నా దూరినా ఇప్పటిదాకా మీకు అది ఇంకా క్లియరెన్స్ రాలే. ఇది దీని ఈ ల్యాండ్ అక్విజిషన్కో నార్లా సారీ ల్యాండ్ అక్విజిషన్ ఇప్పటికి కూడా కలవకుర్తి లిఫ్ట్లో బ్యాలెన్స్ ల్యాండ్ టు బి అక్వైర్డ్ 2,851 ఎకరాలు కలవకుర్తి ప్రాజెక్టు ఇప్పటి భూమి సేకరించలే. మీరు ఇప్పుడు సేకరించలే, మీరిచ్చిన లెక్క. కలవకుర్తి లిఫ్ట్ మంజూరు ఇచ్చి శాంక్షన్ అయినటువంటిది, దీనికే మీరు భూమి సేకరించలే.
ఇంకా పాలమూరు రంగారెడ్డికి అసలు మీరు ఎస్టిమేట్ చేయలే, టెండర్ పిలువలే, ఒక్క ఎకరం ల్యాండ్ అక్వైర్ చేయలే, కెనాల్స్ కు ఎట్లా నిలుస్తారయ్యా? అంటే ప్రజలు మభ్య పెట్టడం కాదు ఇది, మోసం చేయడం కదా. అంటే ఇక నేను పంపు ఆన్ చేస్తున్నా, మీరు అదే చెంపులు గ్లాసులు బకెట్లు తీసుకోండి, ఈ నీళ్ళు తీసుకుపోయి ఊళ్ళకి చూపించండి, ఇంకా పొలాలకు నీళ్ళు పోస్తామని. బకెట్లోకి చెంపులతో నీళ్ళు వస్తాయి, వస్తారా? వస్తాయా పొలాలకు నీళ్ళు? ఈ మధ్యన మాటలు మాట్లాడేది పాండిత్యం మాత్రం వరకు పోస్తాడు జిల్లా మంత్రి కూడా. ఏం పేరు? నీళ్ళ నిరంజన్ రెడ్డి. అంటే ఆ పేరు కూడా ఈ లెక్క ప్రకారం వచ్చిందా? ఇటువంటి దొంగ లెక్కలు, బోగస్ లెక్కలు చెప్పి ఏ లెక్క ప్రకారమే టోటల్గా, అంటే టోటల్గా వాస్తవానికి విరుద్ధంగా ఉంది. ఒక్కటి పిలిచిన టెండర్, ఒక్క కాలువకు టెండర్, అది కూడా నిన్న మనం పిలిచిండ్రు. ఎప్పుడైతే జీవో ఇచ్చింది 18/8/2022, అంటే ఆగస్ట్ 10 అంటే 7వ తారీఖు ఎంత, 9 ఆగస్ట్ అంటే పోయిన నెల, సారీ ఆగస్టే కదా, 18/2022 అంటే ఈ టెండర్ పిలిచింది, ఇప్పుడు పిలిచింది ఎస్టిమేషన్, ఇది ఎస్టిమేషన్. నిన్న మొన్న టెండర్ పిలిచిండ్రు, నేను వాళ్ళ ఆఫీస్ పోయి తీసుకొచ్చిన రికార్డున, ఇప్పుడు టెండర్ పిలిచిండ్రు. సంవత్సరం కింద అడ్మిషన్స్ నుంచి ఒక్క, అది కూడా 1 లక్ష ఎకరాలకే వట్టెం కాడి నుంచి ఇప్పుడు టెండర్లు పిలిచింది 1 లక్ష ఎకరాలు, మిగతా వాటికి అసలు అది కూడా లేదు. మరి అయినా కూడా మేము నీళ్లు ఇస్తున్నామని చెప్పని మాట్లాడితే, మాయ మాటలు మోసం మాటలు చెప్తే ఇది ఎంత దుర్మార్గం. అంటే ఇది ఒకటి, అంటే పూర్తి కాకుండా ప్రజల్ని మభ్య పెట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. రెండవది, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మొట్టమొదటిగా ఫౌండేషన్ వేసిండు, ఏది భూత్పూర్ దగ్గర ఆ రోజున 2015 జూన్ అనుకుంటా. దాని తర్వాత కాళేశ్వరం వేసిన, కాళేశ్వరానికి 100 కోట్లు ఖర్చు పెట్టింది ఇప్పటిదాకా. మళ్ళీ పాలమూరు జిల్లా మీద అంత ప్రేమ ఒలకపోస్తే మరి ఇక్కడెందుకు ఇన్ని సంవత్సరాలు పట్టింది, ఇప్పటి వరకు ఎందుకు ఎస్టిమేట్ కాలేటట్టు కూడా పిలవలేదు, మొదలే కాలేదు, దానికి కారణమేంది? అంటే ఇది ఒక కారణం, ఇది ఒక వాస్తవం పూర్తి కాలేదు కింద. రెండవది ఏంది? అవినీతి. అంటే విశృంఖలంగా ఇష్టారాజ్యంగా ప్రజాధనాన్ని లూటీ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఆంధ్రోళ్లను తిట్టిపోసుకొని లంగలు దొంగలు అని చెప్పి ఇలా మీరేం చేసిండ్రు? ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజల సొత్తును ఖజానా ద్వారా ఇష్టారాజ్యంగా దారాదత్తం చేస్తున్నారు, ఇష్టారాజ్యంగా అవి పాల్పడతా ఉన్నారు. ఒకటే ఉదాహరణ, ఇదే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో మీరు పంపులకు మోటార్లు టెండర్లు పిలిచిండ్రు, ఒక్కొక్క లిఫ్ట్ దగ్గర పంపులు మోటార్లు తయారయడం కోసం, ఎరెక్షన్ కోసం, ఎలక్ట్రిఫికేషన్ కోసం అన్నిటికీ కలిపి టెండర్ పిలిచింది. ఒక లిఫ్ట్ దగ్గర 2,500 కోట్ల రూపాయలు సుమారుగా కాంట్రాక్టర్కి ఇచ్చింది. రాష్ట్రంలో శాంతి భద్రతలతో పాటు సమృద్దిగా నీరు, విద్యుత్ వస్తువులు కల్పించడం వల్లే పెట్టుబడులు తరలి వస్తున్నాయని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ మాదాపూర్ హైటెక్స్ లో టైమ్స్ ఆఫ్ ఇండియా మెగా ప్రాపర్టీ ఎక్స్పోను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా భారాసా సర్కారు హయాంలో జరిగిన అభివృద్దిని వివరించారు. 9 ఏళ్లలో సమగ్ర, సమ్మిళిత, సమతుల్య అభివృద్దితో ముందుకు సాగిందని పేర్కొన్నారు. హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ది చెందుతున్నాయని ఆయన తెలిపారు. ఇప్పటికే ఐటీ రంగంలో ముందున్నామన్నారు. తెలంగాణ రాకముందు రాష్ట్రంలో విపరీతంగా విద్యుత్ కోతలు ఉండేవని, ప్రస్తుతం అలాంటి పరిస్థితి ఎక్కడా లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. ఒక నగరం కానీ, ఒక రాష్ట్రం కానీ, ఒక దేశం కానీ వృద్ధిలోకి రావాలి, పెట్టుబడులు సాధించాలి, పెట్టుబడులు ఆకర్షించాలంటే మౌలిక సదుపాయాలు, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దాని మీద ప్రభుత్వాలు దృష్టి పెట్టకపోతే ఎన్నటికీ కూడా విజయవంతం కాలేదు. కానీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేవలం హైదరాబాద్ అనే కాదు, రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, అన్ని పల్లెలు, అన్నింటికి సంబంధించి ఒక సమగ్ర, సమీకృత, సమ్మిళిత, సమతుల్య అభివృద్ధి మోడల్తో ఇటు మనకి తాగునీరు కానీ, అటు సాగునీరు కానీ, గ్రామీణ అభివృద్ధి కానీ, పట్టణాభివృద్ధి కానీ, సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ, పర్యావరణం కానీ, పరిశ్రమ కానీ, వ్యవసాయం కానీ, ఐటీ కానీ, ఏ రంగం తీసుకున్నా ఈరోజు తెలంగాణలో గత 9-10 సంవత్సరాల్లో ఒక సమతుల్యమైన బ్యాలెన్స్ మోడల్ మీకు కనబడుతుంది. దానికంటే కూడా ముఖ్యం ఏంటి అంటే, ఏ నగరమైనా ఎప్పుడు వృద్ధిలోకి వస్తుంది, ఏ నగరంలోనైనా ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఎప్పుడు పెట్టుబడులు వస్తాయి అంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఉదాహరణకి హైదరాబాదే తీసుకుంటే
Today I am proud to share with you our energy security is taken care of, energy requirement is taken care of. What was about 7,000 megawatts of installed capacity in the state of Telangana in 2014 in terms of our total installed capacity in the state. Vidyut Sthapita Samardhyam 7000 paichilku megawatt undedi Telangana vachina kottalo. Kani ee roju 7000 megawattla nunchi ivala dadapu 26000 megawattla sthayi ki మనం ఎనర్జీ సెక్టర్ లో పవర్ సెక్టర్ లో ఒకదానిని చేర్చుకున్నాం. ఒకనాడు తాగునీటికి దిక్కులేక వలసలకు నిలయమైన పాలమూరు నేడు అంతర్జాతీయ స్థాయి సంస్థలకు కేంద్రంగా మారుతోందని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా దివిటిపల్లి ఐటీ టవర్ వద్ద అమెరికా డల్లాస్ కు చెందిన జువెన్ టెక్నాలజీస్ ఐఏఎన్సీ కాలిఫోర్నియాకు చెందిన అర్పంటెక్ సంస్థలను మంత్రి ప్రారంభించారు. ఐటీ ఉద్యోగాలు పొందిన స్థానిక యువతతో శ్రీనివాస్ గౌడ్ కాసేపు ముచ్చటించారు. జువెన్ టెక్నాలజీస్ ఐఏఎన్సీ ద్వారా 100 మందికి పైగా, అర్పణ టెక్ ద్వారా 50 మందికి పైగా ఉద్యోగాలు కల్పించారు. భవిష్యత్తులో స్థానికంగా ప్రతి ఇంటికి ఉద్యోగ అవకాశాలు దక్కుతాయని మంత్రి తెలిపారు. మహబూబ్నగర్ అంటే పాలమూరు లేబర్ అనే పేరు. ఊరు నుంచి ఎక్కనో దూరమై బతికేటువంటిది. ఇలా హైదరాబాద్ తలపించే రీతిలో ఇక్కడ 400 ఎకరాల్లో ఐటీ ఇండస్ట్రియల్ కారిడార్ రావడం అనేది టోటల్ ఈ మహబూబ్నగర్ పట్టణానికే తలమానికం. ఇది ఒక మణిహారం లాంటిది. మహబూబ్నగర్ యొక్క భవిష్యత్తు రూపురేఖలే మార్చడానికి మహబూబ్నగర్ లో యువత భవిష్యత్తుకు వాళ్ళు బంగారు భవిష్యత్తుకు బాట ఇది ఐటీ టవర్. తక్కువనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ కరీం రిజర్వాయర్ ఉదండపు రిజర్వాయర్ తో రేపు 16 తారీఖు నాడు ఓపెన్ చేసుకుంటాం కనుక ముఖ్యమంత్రి గారి దయతో జిల్లా సస్యశ్యామలం అవుతుంది. కేవలం 3 నెలల్లో 400 ఎకరాల ల్యాండ్ దాదాపు అక్వైర్ చేసి రైతులకు పేద రైతులకు ఊహించిన స్థాయిలో వాళ్ళకి ఇచ్చి డబ్బులు ఇచ్చి మరి ఇక్కడ వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు కలిగించే పెద్ద సంస్థ రావడం అనేది చాలా అదృష్టం. విమోచన ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలంటూ పోరు విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని భాజపా రాష్ట అధ్యకుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ అధికారం చేపట్టిన తర్వాత విమోచన ఉత్సవాలు జరపకుండా ప్రజలను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. మజ్లిస్ పార్టీని సంతృప్తి పరిచేందుకే విమోచన ఉత్సవాలు జరపడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ భారాసా కలిసి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ విమోచన ఉత్సవాలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పరేడ్ మైదానంలో జరుగుతున్న ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్ లో పరేడ్ గ్రౌండ్స్ లో అధికార పూర్వకంగా తెలంగాణ విమోచన ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించిన విషయం మనం చేస్తాం. మజ్లిస్ పార్టీ వద్దంటుంది కాబట్టి మేము తెలంగాణ విమోచన ఉత్సవాలు నిర్వహించమని లిఖిత పూర్వకంగా నాకు సమాధానం ఇచ్చారు. మేము చెయ్యమన్నారు. సెప్టెంబర్ 17 విషయంలో కూడా మోసం చేసిన చరిత్ర ఈ కేసీఆర్ ది. ఇచ్చిన మాట తప్పిన వ్యక్తి. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏం చేయాలో ఈరోజు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా చీమి నెత్తురుంటే తెలంగాణ మీద అభిమానం ఉంటే మరి ఎమ్మెల్యేలు ఏం చేయాలో ఆలోచన చేయాల్సిన అవసరం. మజ్లిస్ పార్టీ మోచేతి నీళ్లు తాగుతూ మజ్లిస్ పార్టీకి వంగి వంగి సలాట్లు కొడుతూ ఈరోజు తెలంగాణ ప్రజలను మరి మోసం చేసిన చరిత్ర ఈరోజు బీఆర్ఎస్ పార్టీది కాంగ్రెస్ పార్టీది. మళ్లీ పర్యటన లో ఈరోజు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరుగుతా ఉన్నాయి. ప్రజల దృష్టిని మదించడం కోసం ఒక దిక్కు కాంగ్రెస్ పార్టీ మరొక దిక్కు బీఆర్ఎస్ పార్టీ కుట్రలు చేస్తా ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట ప్రభుత్వం తీసుకునే రుణాలు 25,000 కోట్లు దాటనున్నాయి. 2023-24లో ఇప్పటి వరకు 23,500 కోట్ల రూపాయలను సర్కార్ అప్పుగా తీసుకుంది. తాజాగా మరో 2,000 కోట్ల రుణాన్ని ప్రతిపాదించింది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంకు ద్వారా రాష్ట ఆర్థిక శాఖ బాండ్లను జారీ చేసింది. 1,000 కోట్ల విలువైన బాండ్లను 19 ఏళ్ల కాలానికి, మరో 1,000 కోట్ల విలువైన బాండ్లను 22 ఏళ్ల కాలానికి విడుదల చేశారు. బాండ్లను ఆర్బీఐ వచ్చే మంగళవారం వేలం వేయనుంది. వేలం అనంతరం 2,000 కోట్ల రూపాయలు రాష్ట ఖజానాకు జమ కానున్నాయి. దీంతో ప్రభుత్వం తీసుకునే అప్పు 25,500 కోట్ల రూపాయలకు చేరనుంది. తెలుగుదేశం అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో ఆరోపణలపై అరెస్టు చేసినట్లు ప్రకటించారు. నంద్యాలలో అరెస్టు చేసి రోడ్డు మార్గంలో గుంటూరుకు తరలిస్తున్నారు. ప్రాథమిక ఆధారాలు లేకుండా ఎఫ్ఐఆర్లో పేరు లేకుండా ఎలా అరెస్టు చేస్తారని పోలీసులను చంద్రబాబు ప్రశ్నించారు. చట్టాలు నిబంధనలతో పని లేకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారా అంటూ మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును సీఐడీ అరెస్టు చేసింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో 120B, 166, 167, 418, 420, 465, 468, 471, 490, 201, 109, రెడ్ విత్ 34, 37, ఐపీసీ 12, 13, 2, రెడ్ విత్ 13, 1, సి డి
ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ సెక్షన్ల కింద కేసు నమోదైనందున చంద్రబాబును అరెస్టు చేస్తున్నట్లు నోటీసుల్లో పేర్కొన్నారు. ఉదయం 5:30 గంటలకు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత నంద్యాల నుంచి రోడ్డు మార్గంలో ఆయన కాన్వాయ్లోనే గుంటూరుకు తరలిస్తున్నారు. గుంటూరులోని సిఐడి ప్రధాన కార్యాలయానికి చంద్రబాబును తీసుకెళ్లనున్నారు. తెల్లవారుజామున 5:30 గంటలకు బస్సు చేస్తున్న బస్సు తలుపులను పోలీసులు గట్టిగా కొట్టడంతో చంద్రబాబు కిందికి వచ్చారు. ఏ చట్టం ప్రకారం తనను అరెస్టు చేస్తారో చెప్పాలని గట్టిగా నిలదీశారు. ప్రాథమిక ఆధారాలు లేకుండా ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. ఎఫ్ఐఆర్లో పేరు లేకుండా ప్రాథమిక ఆధారాలు చూపకుండా ఎలా అరెస్టు చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టుకు కారణాలతో కూడిన పత్రాలను 24 గంటల్లో ఇస్తామని పోలీసులు చెప్పడంపై చంద్రబాబు మండిపడ్డారు. చట్టబద్దంగా వ్యవహరించాల్సిన బాధ్యత పోలీసులకు లేదా అని నిలదీశారు. ఈ క్రమంలో చంద్రబాబుకు పోలీసులకు మధ్య సుదీర్ఘంగా వాదోపవాదాలు జరిగాయి. ఆధారాలు చూపిస్తే చట్టానికి సహకరిస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు. నిజంగా తప్పు చేసి ఉంటే నడిరోడ్డుపై ఉరితీయండని పోలీసులతో అన్నారు. వాస్తవాలతో సంబంధం లేకుండా చట్టవిరుద్దంగా వ్యవహరిస్తామంటే సహించేది లేదన్నారు. ఈ ప్రక్రియ అంతా ప్రత్యక్ష ప్రసారమైంది. కాసేపటి తర్వాత తేరుకున్న పోలీసులు బలవంతంగా లైవ్ స్ట్రీమింగ్ ను నిలిపివేయించారు. లైవ్ కెమెరాలు లాక్కున్నారు. నేను తప్పు చేశానంటే ఆఫ్ చేయండి, మీ ఇష్టం. ఇఫ్ ఎనీవన్ హ్యాస్ ఎ కాన్షియన్స్ దట్ యు ఐ డిడ్ ఎ మిస్టేక్, వి ఆర్ ప్రొసీజర్ ఇస్ రాంగ్, స్టాప్ అండ్ సీ. మీరు రాసివ్వండి, మేము తర్వాత ఇస్తాం. అది ఇవ్వండి, మేము ఇప్పుడు మీ ప్రైమరీ ఆఫీస్ గా మేము ఇవ్వడం లేదు, నోటీస్ ఇవ్వడం లేదు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. మీరు ఏమి ఇచ్చారో అది అడిగింది. కేసులో ఉండొచ్చు, కానీ నా మీద వచ్చిన దాంట్లో ఫ్రైమ్ ఆఫ్ ఫేస్ లేదు మా ఆర్గ్యుమెంట్. కేసులో ఉండొచ్చు, నా మీద వచ్చింది కార్పొరేషన్ సెపరేట్ కార్పొరేషన్ మీద, కానీ వ్యక్తులు వేరే. ఏదో మెటీరియల్ ఉంది, ఏదో వ్యక్తిని పెడతారంటే అది ఎట్లా వస్తుంది? దాంట్లో దీంట్లో ఇంటిగ్రేట్ చేసేస్తాం, మిమ్మల్ని కావాలని మిమ్మల్ని అరెస్ట్ చేసేస్తామంటే అది ఫ్రైమ్ ఆఫ్ ఫేస్ లేదు మా ఆర్గ్యుమెంట్, మా రిక్వెస్ట్. అందరం కూడా చట్టంలో అందరూ సమానం, దానికి మాకు సెకండ్ థాట్ లేదు. లేని దాంట్లో చట్టంలో పెట్టడం కూడా కావాలని కేసులు పెట్టడం తప్పి, అది చట్టం ఉల్లంఘన. అదే మేము రిక్వెస్ట్ చేసేది. మీరు నేను అడిగిన క్వశ్చన్ సమాధానం చెప్పలేకపోయారు కదా. ఈ ఒక్క పేపర్ చదివితే మీకు ఐడియా రాదు సార్, ఈ ఒక్క ఆర్డర్ చూస్తే మీకు ఐడియా రాదు. దీన్ని కలిపి చూసుకోవాలి. పాత్ర ఏంటి, మీరు ఎస్టాబ్లిష్ చేసిన ఫ్యాక్ట్స్ ఏంటో చెప్తే దాన్ని మా వాళ్ళు స్టడీ చేస్తారు. అదే మేము అడుగుతున్నాం, వేరే ఏమీ లేదు. మా సార్ పాత్రను మీరు ఏమి ఎస్టాబ్లిష్ చేశారు? ఆ ఎస్టాబ్లిష్ చేసిన ఫ్యాక్ట్స్ ఏంటో మీరు కూడా కేసు వేసినప్పుడు వాళ్ళందరినీ కొంతమంది యాంటిసిపేటర్ మీద తీసుకున్నారు, కొంతమంది అరెస్ట్ చేశారు. కానీ ఈ కేసులో నా పేరు వచ్చినప్పుడు మీరు రిమాండ్ రిపోర్ట్ తీసుకొచ్చారు. ఇప్పుడైతే జస్టిస్ అనేది మీరు ఏం చేస్తున్నారు, కోర్టులు ఏంటి, ప్రతి ఒక్క సిటిజన్ కి తప్పు జరిగినప్పుడు గానీ, మీరు ఎక్సెస్ గా బిహేవ్ చేసినప్పుడు గానీ కోర్టు పై అధికారం ఉంది. అది అప్పుడు ఆ కేసుల్లో పోయారు. కాబట్టి ఇప్పుడు కూడా నాకు ఆ ఫెసిలిటీ లేకపోతే ఆ ప్రొవిజన్ లేకుండా. చంద్రబాబు అరెస్టును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. ఇది పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్యనంటూ మండిపడ్డారు. దోపిడీలు చేసి జైలుకు వెళ్లిన నాయకులు విదేశాల్లో తిరుగుతుంటే చంద్రబాబు లాంటి వారిని అరెస్టు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాథమిక ఆధారాలు చూపించకుండా అర్ధరాత్రి అరెస్ట్ చేసే విధానాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవలంబిస్తూ ఉన్నారు. గత ఏడాది అక్టోబర్ విశాఖపట్నంలో కూడా జనసేన పట్ల పోలీసు వ్యవస్థ, ఈ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించిందో అందరూ చూశారు. పాపం ఏ తప్పు చేయని నాయకుల్ని ఈ అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టి మరీ జైల్లో పెట్టారు మా జనసేన నాయకుల్ని కూడా. ఇప్పుడు తెలుగుదేశం అధినేత శ్రీ చంద్రబాబు నాయుడు, వారి మీద కూడా నిన్న నంద్యాలలో జరిగిన సంఘటన అలాంటిదే.
ఈరోజు అరెస్ట్ చేయడాన్ని సంపూర్ణంగా దాన్ని జనసేన ఖండిస్తా ఉంది. పాలనాపరంగా చాలా ఒక అనుభవంతో ఉన్న వ్యక్తిని ఆయన పట్ల వ్యవహరిస్తున్న తీరును చూస్తే చిత్తూరులో కూడా జరిగిన సంఘటన చూస్తే శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఈ చర్యల్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. మరి అలా చేసేవాళ్ళు ఈ రోజున వాళ్ళ నాయకులు ఈ రోజున ప్రెస్ మీట్ ఏదో చూస్తూ ఉంటే అంటే శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలిగించినా వారి వైసీపీ పార్టీ పోలీసులు ప్రభుత్వం సంసిద్ధంగా ఉన్నాయని ఆయన చెప్తా ఉన్నారు. మాకు అర్థం కాదు, అసలు లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయాల్సింది పోలీసులు కదా, ఇందులో మీ పార్టీకి సంబంధం ఏంటి? అసలు మీ పార్టీ ఉండటం వల్ల కదా ఇంత లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ అరైజ్ అయింది. ఈ రోజున ఒక నాయకుడు అరెస్ట్ అయితే ఆయనకి మద్దతుగా ఆయన వారి నాయకులు కానీ ఆయన అనుచరవర్గం కానీ ఆయన క్యాడర్ కానీ ముందుకు రావడానికి ఖచ్చితంగా వస్తారు. అది ప్రజాస్వామ్యంలో అది భాగం. అది వాళ్ళు రోడ్లో నుంచి ఇళ్లలోంచి బయటికి రాకూడదు అనుకుంటే ఎట్లా? ఇది ఎలా ఉందంటే మీ నాయకులేమో అక్రమాలు చేయొచ్చు, దోపిడీలు చేయొచ్చు, జైళ్ళల్లో మగ్గిపోవచ్చు, కానీ మీకేమో విదేశాలకు వెళ్ళే అవకాశం అయితే మీకు ఉంటుంది. అలాంటిది కనీసం వారి నాయకుని అరెస్ట్ చేస్తే వాళ్ళు కనీసం మద్దతుగా ఇంట్లోంచి బయటికి కూడా రాకూడదు అనుకుంటే దీన్ని ఏ విధంగా తీసుకోవాలి? దీన్ని ఖచ్చితంగా రాజకీయ కక్ష సాధింపు క్రమంగానే దీన్ని చూస్తున్నాం. దీంట్లో ఎలాంటి లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కంటే కూడా ఖచ్చితంగా ఇది ఒక రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే దీన్ని జనసేన చూస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారికి సంపూర్ణ మద్దతు జనసేన తెలియజేస్తూ ఉంది. నా తరఫున ఆయన అత్యంత దీని నుంచి బయటపడాలని చెప్పేసి వారికి నా సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలియజేసుకుంటున్నాను.